హైదరాబాద్ మహానగరం చుట్టూ రింగ్ రోడ్లే కాదు రైల్వే రింగ్ లైన్ను ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూనే కొత్తగా రైల్వే రింగ్ లైన్ నిర్మాణానికి హెచ్ఎండిఏ ప్రణాళికలు చేపడుతోంది. ట్రాఫిక్ అవసరాలు తీర్చేలా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ రైల్వే లైన్ వేయాలన్న ప్రతిపాదనను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ మరింత వేగంగా ముందుకు కదుపుతోంది. రైల్వే లైన్ కు అవసరమైన భూములను ఇప్పటికే సేకరించి ఉన్న నేపథ్యాల వెడల్పుతో ప్రత్యేకంగా భూమిని సేకరించారు. ఓఆర్ఆర్ లోపల సర్వీస్ రోడ్, ప్రధాన రహదారి మధ్యలో ఉన్న స్థలం రెండు వరుసల రైల్వే మార్గం నిర్మించేందుకు అనుకూలంగా ఉంది. ఔటర్ రింగ్ రోడ్ ను తాకుతూ నాలుగు దిక్కుల్లో ఉన్న రైల్వే లైన్ల వరకు ఈ రింగ్ లైన్ ఏర్పాటు చేయనున్నారు. నగరం నుంచి విజయవాడ వెళ్లే రైలు మార్గం ఘట్కేశ్వర్ వద్ద, ముంబై వైపు వెళ్లే మార్గం మేడ్చల్ సమీపంలోని కర్లకోయ గౌడవెల్లి వద్ద, మరో రైల్వే లైన్ కొల్లూరు ఈదుల నాగులపల్లి సమీపంలో, నాలుగోది శంషాబాద్ విమానాశ్రయం వద్ద బెంగళూరు జాతీయ రహదారికి సమీపంలో ఉంది. ఓఆర్ఆర్ పై 19 చోట్ల ఇంటర్చేంజ్లున్నాయి. వద్ద ముంబై వైపు వెళ్లే మార్గం మేడ్చల్ సమీపంలోని కర్లకోయ గౌడవెల్లి వద్ద, మరో రైల్వే లైన్ కొల్లూరు ఈదుల నాగులపల్లి సమీపంలో, నాలుగోది శంషాబాద్ విమానాశ్రయం వద్ద బెంగళూరు జాతీయ రహదారికి సమీపంలో ఉంది. ఓఆర్ఆర్ పై 19 చోట్ల ఇంటర్చేంజ్లున్నాయి. ఇక్కడి నుంచి కోట్ సిటీకి వెళ్లేందుకు 33 రేడియల్ రోడ్లు అందుబాటులో ఉన్నాయి. రైల్వే రింగ్ లైన్ ను నిర్మిస్తే 19 ఇంటర్చేంజ్లతో పాటు 4 చోట్ల ఇప్పటికే ఉన్న రైల్వే